ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న నేపథ్యంలో అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కరోనా రోగులను ఆదుకోవడానికి తన వంతు సాయం అందించారు. చిత్తూరు తన సొంత జిల్లా కావడంతో తన సొంత మండలంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న తపనతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టోటల్ హెల్త్ సీఈఓ డాక్టర్ సుభన, మేనేజర్ ధనంజయ పాల్గొన్నారు. నమస్కారం అండి. చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ అపోలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ఉండే కోవిడ్ పేషెంట్స్ కొరకై తన స్వగ్రామమైనటువంటి అరగుండ గ్రామంలో 20 పడకల సామర్థ్యంతో కోవిడ్ కేర్ సెంటర్స్ ని ప్రారంభించడం జరిగింది. గత 5 రోజులుగా మన పేషెంట్స్ కి మనం వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నాము. వీటిని గ్రామీణ ప్రాంతంలో ఉండే సౌకర్యం లేని పేద ప్రజలకు ముఖ్యంగా వారిని ఉద్దేశంలో పెట్టుకొని అరగుండలో ఆక్సిజన్ సామర్థ్యంతో ఆక్సిజన్ సౌకర్యంతో కూడుకున్నటువంటి 20 పడకల కోవిడ్ కేర్ సెంటర్ని అందుబాటులోకి తేవడం జరిగింది. దీనిని క్రమేణా 50 పడకల సామర్థ్యానికి పెంచడం కోసం మనం ఏర్పాట్లను చేస్తున్నామండి. ప్రస్తుతం ఇది 24 గంటల డాక్టర్ పర్యవేక్షణలో విత్ అన్ని సదుపాయాలతో కూడుకున్న కోవిడ్ సెంటర్ని నడుపుతున్నాం. మీకు తెలిసిన విషయమే, మన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో ఆక్సిజన్ కొరత ఉందన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో గత 15 రోజుల క్రితమే మనం 50 కాన్సన్ట్రేటర్లను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు జర్మనీ తెప్పించి మన జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాటిని పడమర మండలాల్లో వినియోగించుకునే కొరతని ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగిందండి.